జనసేన నిన్నటి దాకా బానిస సేన ఇవాళ అది రౌడీ సేన సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సాపురంలో జరిగినటువంటి ఒక సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు జనసేన కాదది రౌడీ సేన అని నేను కూడా చెప్తున్నా వీళ్ళు కూడా చెప్తున్నారు మీరు కూడా అర్థం చేసుకోండి అది రౌడీ సేనే ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం మాట్లాడారండి చూసారా మీరు లైవ్లో కొట్టుకున్నావురా కర్రలా హాకీ స్టిక్సా రాళ్ళా రండి గొంతు నేను మీ చంపేస్తా ఎవరు మాట్లాడతారు ఈ భాషలు ఈ భాష రాజకీయ నాయకులు మాట్లాడతారా ప్రజాప్రతినిధులు మాట్లాడతారా ఈ భాష మాట్లాడేది రౌడీలే అందుకే అది రౌడీ సేన మరొకసారి చెప్తున్నా 100 సార్లు చెప్తున్నా అది జనసేన కాదు నిన్నటి దాకా అది బానిస సేన ఇప్పుడు అది రౌడీ సేన ఈ రౌడీ సేనని ప్రజలు గమనించాలని చెప్తున్నాం ప్రజలు నిర్ణయిస్తారు మనోహరో లేకపోతే పవన్ కళ్యాణ్ మాది రౌడీ సేన కాదు జనసేన అంటే జనం నమ్మే పరిస్థితులు లేరు ఉదాహరణ అది ఇంతకుముందు అన్నావా మేము అనలేదే ఇప్పుడు ఎందుకంటున్నాం రౌడీ భాష మాట్లాడుతున్నారు కాబట్టి తొడలు చరుస్తున్నారు కాబట్టి చొక్కాలు పైకి ఎగరేస్తున్నారు కాబట్టి కాళ్ళకుండా చెప్పులు చేతులకు వస్తున్నాయి కాబట్టి కొట్టుకుందాం రమ్మంటున్నారు కాబట్టి అందుకనే ఇది రౌడీ సేన అంటున్నాం ప్రజలు కూడా ఆమోదిస్తారు ఇది రౌడీ సేనని దానిలో ఏం సందేహం లేదే ఓకే ఇంకా నువ్వు సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నువ్వు నువ్వు ఏ పత్రిక బాబు ఏ పత్రిక నువ్వు చెప్పమ్మా నారా లోకేష్ బాబా ఎవరు చంద్రబాబు నాయుడు గారు పుత్రుడా అని అట్టా అట్టాగా అంటుంటాడులే అతని గురించి పెద్దగా పట్టించుకోమాకండి ఆ నాన్న మాట్లాడుతున్నాడే ఆ భాష గురించి పట్టించుకోవాలి ఆయన ఏమన్నాడు మొన్నటిదాకా బాధుడే బాధుడే ఎవరికి బాధుడు ఎవరికి బాధుడు నేను చెప్తున్నా ఆయన బాధుడే బాధుడు అన్నాడు నిన్న ఏదన్నాడు కాదు 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 కర్మ ఏం కర్మ ఇదేమి కర్మ బాధుడే బాధుడు ఇదేమి కర్మ ఈ రెండు ప్రోగ్రాములు ఈ రాష్ట్రంలో లాంచ్ చేశారు ఒకటి అట్ర ఫ్లాప్ అయింది ఒకటి ఫ్లాప్ కాబోతుంది ఈ రెండు బాధుడే బాధుడు ఇదేమి కర్మ ఈ రెండు కూడా అచ్చంగా సూట్ అయ్యేది తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే బాధుడే బాధుడు అంటే ఏంటి 2019లో 175 సీట్లకు పోటీ చేసినటువంటి తెలుగుదేశం ఎన్ని వచ్చినాయండి 23 సీట్లు వచ్చినాయి తన వారసుడని చెప్పుకోబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంగళగిరిలో ఓడిపోయాడు దిస్ ఈజ్ కాల్డ్ బాధుడే బాధుడు నెంబర్ 2 తర్వాత జరిగాయి ఏంటది పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు మండలాల ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు ఏ ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పుట్టిన తరువాత ఇంత ఘోరంగా పరాజయం పొందినటువంటి సందర్భం ఇప్పుడే అది అసలైన బాధుడే బాధుడు అనేది ప్రజలు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని బాధుడే బాధుడు బాధారు అది శుభ్రంగా వాళ్ళకు సూట్ అవుతుంది ఎవరిని బాధలేదే ప్రజలకి 176516 కోట్లు ఈరోజు వరకు బటన్ నొక్కితే వెళితే అది బాధుడా బాధుడే బాధుడు అనేది అచ్చంగా తెలుగుదేశం పార్టీకి వర్ధిస్తుంది అది బాధుడే బాధుడు ఇదేమి కర్మ నిజంగానే ఇదేం కర్మ అండి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీకి 40 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓ సందర్భంలో
నన్ను ప్రధానమంత్రిగా రమ్మన్నారండి, కానీ రాష్ట్రం మీద ప్రేమతో నేను ప్రధానమంత్రిగా వెళ్ళలేకపోయాను అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నాకు ఇదే చివరి ఓటు, ఇదే చివరి ఎన్నిక, ఓట్లు అయిపోతే నేనేదో చేసుకుంటాను, అది అసలైన ఇదేవి కర్మ అంటే అది అసలైన కర్మ. మమ్మల్ని మాట్లాడుతూ రౌడీసేన అంటాడు ఈయన, పెద్ద పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి చెప్తా ఉన్నాం, బాబు మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేనమ్మా. రౌడీజం చేసే వాళ్ళకి, గుండాయిజం చేసే వాళ్ళకి ఎదురు తిరిగితే మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా, మీకు తెలియదు కానీ మీకు అనిపిస్తుంది, మాకు రౌడీలా అనిపిస్తున్నాం మీకు. ఒకవేళ మీలాంటి దౌర్జన్యాలు చేసేవాళ్ళకి మేము రౌడీలా కనిపిస్తాం, నాకు ఓకే, కానీ ప్రజల దృష్టిలో మేము విప్లవం, మేము విప్లవకారులు, మేము గుర్తుపెట్టుకో. మీరు పిచ్చి వేషాలు వేస్తే, రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు మాట్లాడితే మీరు హత్యా రాజకీయాలు చేయగలం అనుకుంటున్నాను. మీరు ఈరోజున పొద్దున కూడా నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను, మేము హత్యా రాజకీయాలు చేయలేక అనప మన అనంతపురం చెందిన ఎమ్మెల్యే ఎవరు, ఒక తమ్ముడు సోదరుడు అని, మేము హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే మేము ఏదో ఒక క్రిమినల్లో ఒక హంతకుడు ఆయన ద్వారా మేము చేంజ్ చేసేయగలం, అప్పుడు ముఖ్యమంత్రినే ఉన్నాం. అలాగే ఈ రోజున కూర్చోబెడితే ఇంకొక అపోజిషన్ పార్టీ ఆయన కూడా మా టార్గెట్ అని నాకు అర్థం కాలేదు. మీరు వైసీపీ పార్టీనా, వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, ఉగ్రవాదుల సంస్థ అది, ఏం మాట్లాడుతున్నారా మీరు? సజ్జలు గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకవైపు ఇప్పటం గ్రామాలు ఇల్లు కుల్పిస్తాం, లేదంటే మేము హత్యా రాజకీయాలు చేయలేక అంటాం, ఏం మాట్లాడుతున్నారా మీరు అందరూ? ఇదే మీరు ఇచ్చేది ప్రభుత్వాలకు, మీరు ఇచ్చే సలహాలు మీరు? మేమంతా చేతులు ముడుచు కూర్చున్నాము, మేము చేత కాదనుకున్నారా? మాకు బెదిరిస్తారంటే మీరు అందరినీ, మా వాళ్ళందరినీ ఎవరు మాకు అండగా నిలబడకూడదు, బెదిరించేస్తారు. ఒక మాట మేము మా వాళ్ళకి ఎవరు రాకూడదా మాకు? అంటే రాజకీయం మీరే చేయాలా, మేము చేయకూడదా? మీకేనా సాధ్యం, మాకు సాధ్యం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా రాజకీయం, మా వల్ల కాదా? చేసి చూపిస్తాం. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ తాటాపుకి చప్పులకి మేము బెదరాం మేము. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సగటు మనిషి వారికి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా లంచాలు ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఈ వ్యవస్థ బలోపేతం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. కుల బలం లేకపోయినా, అంగబలం లేకపోయినా, అర్ధబలం లేకపోయినా ఒక యువకుడు, ఒక యువతి వచ్చి నేను నామినేషన్ వేస్తానంటే వాళ్ళు వేయటానికి అంత ఓపెన్గా ఈ సమాజం, ఈ వ్యవస్థ, ఈ డెమోక్రసీ పనిచేయాలి, వ్యవస్థ పనిచేయాలి. అది వచ్చే వరకు మనం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి. కానీ ఇవన్నీ ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడితే నేను కులాలని వేరు చేస్తున్నాను అనుకుంటాను. నేను కులాలను వేరు చేయట్లేదు, కులాలను కలుపుతున్నాను. వైసీపీ నాయకుడు నన్నంటే, వైసీపీ నాయకుడు కులవంత నన్ను అన్నట్టు కాదు, వైసీపీ నాయకుడే అన్నట్టు అంతే. నేను కులాన్ని అంత ద్వేషం ఎప్పుడు ద్వేషించను, కులాన్ని. నేను ఎప్పుడు మాట్లాడినా నన్ను తిట్టించేది నేను పుట్టిన కులం ద్వారా తిట్టిస్తారు, ఆ కులంలో పుట్టిన నాయకుల ద్వారా తిట్టిస్తారు. అసలు మనం ఆలోచించాల్సింది, నిజంగా నేనే తప్పైతే, నీకు లోపల ఎలాంటి వికృతమైన ఆలోచన లేకపోతే నా కులం చేత నువ్వు నన్ను ఎందుకు తిట్టిస్తావు? బ్రిటిషోడు వెళ్ళిపోయాడు, విభజించి పాలించేవాడు వెళ్ళిపోయాడు, వాళ్ళ గుణగణాలు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాను, ఇంకా మనల్ని విభజిస్తూనే ఉన్నాం. ఎక్కడో ఇది మారాలి. ఈ 2024 కీలకమైన ఎన్నికలు,
అలాగే 24 తర్వాత వాళ్ళు కలలు కంటున్నారేమో, మేము వచ్చేస్తాం ఏదైనా చేస్తాం. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు, మా ఇప్పటం గ్రామస్తుల గడపలు కూల్చారు, నేను మర్చిపోను. చాలా లోపలికి నా గుండెలు దింపారు. గుణప మీరు మాకు నిలబడ్డ వాళ్ళకి మీరు కొడితే, మీరు గడ్డప్పలు చేసి గడ్డపారేసి మా ఇప్పటం గ్రామం గడప కొట్టిన ప్రతిదీ నా గుండె మీద కొట్టినట్టయింది నాకు ఆ రోజున. సజ్జల గారు మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నేను ఛాలెంజే విసురుతున్నా, మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం.